ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బియ్యపిండితో రొట్టెని తయారు చేస్తాము. బియ్యపిండి రొట్టె తయారు చేసేదానికి కావలసినవి 2 కప్పులు బియ్యపిండిని తీసుకున్నాను. కొద్దిగా సొరకాయని శుభ్రం చేసి తురిమి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, క్యారెట్ని కూడా తురిమి తీసుకున్నాను. పుదీనాను కూడా శుభ్రం చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సోయాకును తీసుకోవాలి. కొత్తిమీరను కూడా కట్ చేసి తీసుకున్నాను. జీలకర్ర, బీరకాయను కూడా ఇలా తురిమి తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అల్లము, కరివేపాకు రుచికి సరిపడే ఉప్పు, పచ్చిమిరపకాయ, ఆయిల్, ఇప్పుడు ఒక పాత్రలో క్యారెట్ వేస్తున్నాను. ఏమంతా మనం కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నింటినీ కూడా ఈ పాత్రలో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో బియ్యపిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతూ ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా నేను 4 మంది అంటే 4 మందికి తయారు చేస్తూ ఉన్నాను. ఎంత బాగా మిక్స్ అయ్యింది. చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి. పెనుమును ఇలా ఆయిల్తో గ్రీజ్ చేసుకొని ఒక ఉంటను తీసుకొని ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ విధంగా నీళ్ళని చేత్తో అనుకుంటూ ఈ విధంగా రొట్టెని తట్టుకోవాలి. చూడండి ఎంత బాగా రొట్టె తయారవుతుంది. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీన్ని గ్యాస్ స్టవ్ పైన ఉంచి దీనిపైన కూడా మూతని ఉంచుకోవాలి. అది ఉడికేంత వరకు ఇంకొక పెనుము తీసుకొని దాంట్లో కూడా ఈ విధంగా రొట్టెని ఇలా తట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక వైపు గ్యాస్ స్టవ్ పైన వేడి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఇంకొక సైడు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా రొట్టె తయారైంది. చూడండి బియ్యపిండితో రొట్టె తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చట్నీ యొక్క జతలో తినచ్చు. అదేవిధంగా వెన్నతో కానీ నెయ్యితో కానీ ఈ విధంగా రొట్టెని సర్వింగ్ చేయొచ్చు. చూడండి బియ్యపిండితో రొట్టె రెడీ.